भद्राद्री कोत्तगूडेम जिल्ला टीआरएस पार्टीलो वर्ग विभेदालु भग्गमनाई मुन्सिपल चेयरमैन कापू सीता महालक्ष्मी कौन्सिलर भर्त यूसफ् बैक तो ढीकोट्टडंतो आमे बैक पै नुंची रोड्डु पैन पड़िपोयारु वरिधान्यं कोनुगोलु निरसन र्यालीलो ई घटना चोटु चेसुकुंदी वार्ड कौन्सिलर साहेरी बेगम भर्त यूसफ् कावालने र्यालीलो रेंडुसार्लु बैक तो ढीकोट्टडनी अन्ना ना शीरलो బైక్ల చిక్కుకున్నన్న వినిపించుకోలేదని సీత మహాలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు దీంతో రోడ్డుపైనే బైటాయించి నిరసన తెలిపారు केंद्र प्रभुत्वं ओड्लु एंदुकु कोन्नारु अनि चेप्पारु दानिलो भागंगा एम्मेल्ये गारु बैक रैली चेयालनि चेप्पारु दानिलो भागंगा निन्नु वेळ्ळानु नीनु ओक्कडाने लेडीनि अंत मंदि ओगोळ्ळल्लो अयिना कूडा निन्नु वेळ्ळा प्रोटोकाल प्रकारं मुन्सिपल चेयरपर्सन अनि नी वेळ्ळिन तर्वात वस्तू उंटे गोधुम वाळ्ळु पिच्चि पैन ई सोफाने व्यक्ति నా చీర పట్టదన్న నీ బండిలో ఆగన్న చీర కుచ్చే లూడుతనే అన్న నీకు దండం పెడతానన్న ఆగకుండా ఇంకా రేజ్ చేస్తూ ఎల్లడు నాకే ఇట్లా జరిగితే మిగతా మహిళలందరికీ ఎట్లా జరుగుతుంది ఏంటిది నాకు అర్థం కావట్లేదు నేను ఎమ్మెల్యే గారి దృష్టికి పెద్దవాళ్ళ దృష్టి అందరికీ కూడా తీసుకుపోయినా నా ఇల్లు పక్కన ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే నా పరిస్థితి ఏంటి వాళ్ళ అన్నకు అర్థం కాలే అడికి చేతులెత్తి దండం పెట్టినా కూడా వినలే ముందుగా రెండు సార్లు కూడా కొట్టిండు బండిని రెండు సార్లు కొడితేనే నా పెద్ద కొడుకి చెప్పిన నాన్న మనమే పక్కకి వెళ్ళిపోదామని కూడా చెప్పడం జరిగింది అయినా వాడు వినలే వెనకాల మోరే భాస్కర్ నవ్విండు నా చీర పడ్డప్పుడు వాడు నవ్విండు కూడా నేను పార్టీ ప్రోగ్రామ్ లో ఉన్న ఒక చైర్పర్సన్ని అవమానించాలనుకుంటే ఇట్లా అవమానించేది ఒక మహిళని దిగ్గటనక సంబంధించి మరింత సమాచారాన్ని మా ఖమ్మం ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు రజనీకాంత్ అనుషం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీలో చైర్పర్సన్ సీత కాపు సీత మహాలక్ష్మి కౌన్సిలర్ల మధ్యన గత కొంతకాలంగా అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో మాత్రానికి గత కొంతకాలంగా ఉన్న అంతర్గత విభేదాలు ఒకసారిగా పొడచూపాయని చెప్పవచ్చు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఓట్ల కొనుగోలు విషయంలో అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలని నిరసిస్తూ కొత్తగూడెం ఎమ్మెల్యే పిలుపునిచ్చారు కొత్తగూడెం ఎమ్మెల్యే నిరసన కార్యక్రమాలు పిలిపిస్తే ఈ రోజు బైక్ ర్యాలీ చేపట్టారు కొత్తగూడెం మున్సిపల్ కేంద్రంలో ర్యాలీలో మాత్రానికి కాపు సీతామహాలక్ష్మి భర్త కాపు కృష్ణ మాత్రం కాపు సీతామహాలక్ష్మి భార్యని చైర్మన్ ఎక్కించుకొని బైక్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది ర్యాలీలో వెళ్తున్న సందర్భంలో మాత్రం ర్యాలీలో పాల్గొన్న సందర్భంలో మాత్రానికి 25వ డివిజన్ కౌన్సిలర్ సాహిర బేగం భర్త యూసుఫ్ మాత్రమే తన కావాలని ఉద్దేశపూర్వకంగా మాత్రం రెండు సార్లు బైక్ ను ఢీకొట్టాడు ఢీకొట్టిన సందర్భంలో అన్న నా బైక్ ఢీకొడుతున్నావు నువ్వు రెండు సార్లు చూసుకో అన్న అని చెప్పి కాపు సీత మహాలక్ష్మి చెప్పినప్పటికి కూడా వినిపించుకోకుండా యూసుఫ్ మాత్రం దురుసుగా ఆకతాయిగా వ్యవహరిస్తూ తనను మూడోసారి సైతం ఢీకొట్టడంతో తన చీర బయటకు కాస్త అతను యూసుఫ్ బైక్ లో పట్టడంతో అన్న నా చీరని బైక్ లో పడ్డదని చెప్పినప్పటికీ వినకోకుండా అతను యూసుఫ్ మాత్రం దురుసుగా ముందుకు బైక్ ను వెళ్లనించడంతో మాత్రం కాపు సీత మహాలక్ష్మి కింద పడిపోయింది ఈ సంఘటనలో మాత్రం కొంత గాయపడ్డ తెలిసింది ఆమె చీర కుచ్చిలు సైతం ఊడిపోయి చీర ఊడిపోవడంతో మహిళ కొంత మహిళా చైర్పర్సన్ ఉన్న సీతా మహాలక్ష్మి మాత్రం కొంత అవమానకరంగా పక్కన ఉన్న ఇంట్లోకి వెళ్ళి మాత్రం చీర మార్చుకొని వచ్చి మాత్రం రోడ్డుపై బైటాయించి అదే ర్యాలీలో రోడ్డుపై బైటాయించి మాత్రానికి కౌన్సిలర్ భర్త యూసుఫ్ చేసిన ఘటనకు మాత్రం తీవ్ర దిగ్భ్రాంతి చెంది మాత్రం నిరసన వ్యక్తం చేసింది ఈ సంఘటన తెలుసుకున్న అదే ర్యాలీలో పాల్గొన్న వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆమె దగ్గరికి వచ్చి ఓదార్చి ప్రయత్నం చేసినప్పటికీ అతను వినకోకుండా మాత్రం తన మహిళా చైర్పర్సన్ అని చెప్పిన మహిళా చైర్పర్సన్ అని మహిళనని గౌరవించకుండా కౌన్సిలర్ భర్త గత కొంతకాలంగా తనను వేధిస్తున్నాడు ఇదే ర్యాలీలో మాత్రం ఆయనకు రెండు సార్లు బైక్ తో ఢీకొట్టాడు చెప్పాను తను చెప్పినప్పుడు కూడా వినకోకుండా మూడోసారి కూడా కావాలని తన పైకి బైక్ రాణించడంతో తన బయటకొంగలో పడదని చెప్పినప్పటికీ వినకోకుండా మహిళనని చూడకుండా అవమానపరుస్తున్నాడు గతంలో వీరిద్దరి మధ్యన కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి సంత గతంలో కొత్తగూడెం ప్రాంతంలో కొత్తగూడెం మున్సిపాలిటీ ఏరియా ప్రాంతంలో షాహిరా బేగం 25వ వార్డు కౌన్సిలర్ షాహిరా బేగం భర్త యూసుఫ్ మాత్రం సంత నిర్వహణ చేశాడు సంత నిర్వహణ టైంలో మాత్రం కరోనా టైంలో మాత్రం తన నిబంధనల విరుద్ధంగా
బుట్టల పంపిణీ విషయంలో 250 రూపాయలు వసూలు చేశాడన్న విషయంలో కలెక్టర్ తనకు మెసేజ్ పెడితే తను ఆ డివిజన్ కి వార్డుకు వెళ్లి పరిశీలించి అక్కడ విషయాన్ని కలెక్టర్ కు నివేదించడంతో మాత్రం అప్పటి నుంచి తనపై కక్ష పెంచుకున్నాడని చెప్పేసి కాపు సీతమ్మాలకి చెప్తున్నది. అలా అప్పటి నుంచే మాత్రం ఆయనకి యూసుఫ్ కౌన్సిలర్ భర్త యూసుఫ్ మాత్రం తనపై దురుసుగా ఉంటాం, కౌన్సిల్ లో కూడా కౌన్సిల్ బయట కూడా తనని చంపేస్తాను, 2 లక్షలు 3 లక్షలు ఇస్తాను, దింపేస్తానని చెప్పేసి చెప్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అదే క్రమంలో ఈ రోజు మాత్రానికి ర్యాలీలో పాల్గొన్న ఏకైక మహిళని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు, రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మాత్రం నేను ర్యాలీలో పాల్గొంటే అవమానకరంగా వేధించాడు అని చెప్పేసి ఏడుస్తూ మాత్రం తన ఇంటికి వెళ్ళడంతో మాత్రం వెళ్ళిన తర్వాత కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు పాటు జట్టు చైర్మన్ కంచెల చంద్రశేఖర్ ఇద్దరు కూడా ఆమె ఇంటికి వెళ్ళి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికీ మాత్రం తాను మాత్రం ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు. కౌన్సిలర్ భర్తపై మాత్రం యూసుఫ్ మాత్రం చర్యలు తీసుకోకపోతే మాత్రం ఊకోనని చెప్తున్నారు. దానిలో భాగంగానే ఈ కాపు సీతామహాలక్ష్మి మాత్రం ఇప్పటికే జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగ కాంతారావుతో పాటు రాష్ట్ర మంత్రి ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రి పోడ అజయ్ కుమార్కు ఫిర్యాదు చేసినట్టు చెప్తున్నారు. తాను పార్టీలో కొనసాగాలి, చైర్పర్సన్ గా కొనసాగాలంటే మాత్రం తన భర్త షాహిరా బేగం ను కౌన్సిల్ నుంచి రద్దు బర్తరఫ్ చేసి అతనిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని చెప్పి సీతామహాలక్ష్మి మాత్రం వాపోతుంది. మరోపక్క ఈ సంఘటనకు సంబంధించి మహిళా ప్రజాప్రతినిధులంతా మాత్రం తాము రాజీనామా చేస్తామంటూ మాత్రం టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు ముందు అల్టిమేటం జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అనుష్ రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.